మంచనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్న చీపిల్పరని నియోజకవర్గంలో కళా వెంకట్రావు గారి ప్రచారం చాలా హోరెత్తిస్తుంది. అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాలతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సంఘాలు ఎలా స్పందించాయి, ఆయన విజయానికి ఎలా దోహదపడతాయి, అలాగే చీపిల్పల్లి నియోజకవర్గంలో వారు చెప్పిన సమస్యలేంటి, వారు దానికి ఆయన ఏ విధంగా పరిష్కరిస్తారో అనే విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ సార్ చీపిల్పల్లి నియోజకవర్గంలో మీకు కొత్త కాదు కానీ ఈ ప్రాంతంపై పూర్తి ఇదే ఉంది. అయితే ఇక్కడ ఉన్న ప్రధానంగా ఏ సమస్యలు మీకు ఎదురవుతున్నాయి, అసలు వీటి పరిష్కారానికి పార్టీ ద్వారా మీరు ఏ విధంగా పరిష్కరిస్తారు? చీపురుపల్లి నియోజకవర్గం కరువు ప్రాంతం ఉండేది. గత పాలకుల టైంలో దీన్ని ప్రత్యేక శ్రద్ధ చూపించి సాగునీరు తేవాల్సినటువంటి అవసరం ఉంది. అవకాశాలు ఉన్నా కూడా సాగునీరు సకాలంలో అందించలేకపోయినటువంటి రోజులు ఉన్నాయి. ఈ మధ్యన తోటపల్లి వచ్చింది, కొంతవరకు నింది. దాంతో మిగతా ప్రాంతాల్లో కూడా డిమాండ్ పెరిగింది, మాకు సాగునీరు కావాలి. అందుకు ఆ సాగునీరు డిమాండ్ పూర్తి అవ్వాలి అని అంటే పోలవరం పూర్తయి, మన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వచ్చిన రోజున ఈ మూడు జిల్లాల్లో ఉండే ఇప్పుడు మిగిలిపోయిన ప్రాంతాలన్నింటిలో కూడా మరి సాగునీరు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా పోలవరం ప్రాజెక్టు మీద గత 5 సంవత్సరాల్లో ఫోకస్ పెట్టారు, రాబోయే రోజుల్లో కూడా ఫోకస్ పెట్టి ఈ ఉత్తరాంధ్ర సుజల సేవంతకి పోలవరం ద్వారా నీరు అందించడానికి మా ప్రభుత్వం రాబోయే ప్రభుత్వం కృషి చేస్తుంది. సార్ ఈ ఎన్నికలకు ముందు మీ వారసులు పిమిడి నాగార్జున ఈ నియోజకవర్గంలో ఎంతో కష్టించారు, ఆయన టికెట్ రాకపోవడంతో కార్యకర్తలు కూడా నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో వీరిని మీరు ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నారు, అసలు ఈ పరిస్థితులు ఎలా సర్దుకుంటున్నారు? రకరకాల మనసులు ఉంటారు రాజకీయాల్లో, రకరకాల రాజకీయాల్లో జరిగేది, దాని పేరే రాజకీయం. ఇవి జరుగుతుంటాయి. కాకపోతే నాగార్జున మా కుటుంబ సభ్యుడు కాబట్టి పార్టీ అవసరాల దృష్ట్యా కొన్ని నిర్ణయాలు హైకమాండ్ తీసుకునేటప్పుడు మనం దానికి తలవంతలు తప్పదు. పార్టీ నిర్ణయాన్ని శిరోధార్యం చేయాల్సిన అవసరంలో ఆఖరి 2 రోజుల ముందు ఇక్కడ రావాల్సిన పరిస్థితి వచ్చింది. పరిస్థితులు అప్పుడప్పుడు పార్టీల్లో జరుగుతుంటాయి, పార్టీ అవసరాల దృష్ట్యా జరుగుతాయి. కాబట్టి మనం మా కుటుంబ సభ్యులు మేము ఆయన ఏ విధంగా చేయాలి ఆ విధంగా తీసుకుని కార్యక్రమాన్ని ముందుకు సాగిస్తాం. సరే, ఆయన ఇప్పుడు మీతో ప్రచారంలో పాటు మీ ప్రచార బాధ్యతలు ఆయన స్వీకరిస్తున్నారా లేదా? ప్రచార బాధ్యతలు వస్తారు, రాకుండా ఎక్కడ ఉంటారు కుటుంబ సభ్యులు? ఈ రోజు కాకపోతే రేపు వస్తారు, 2 రోజులు తిరిగి చేసి వెళ్తారు. సార్ రాష్ట్రంలో ప్రధానంగా మంత్రి బొత్సపై మీరు మొదటిసారి పోటీ పడుతున్నారు, ఎక్కడున్న అసలు ఆయనపై మీరు అసలు ఆయనపై విద్యా అవకాశాలు ఎలా ఉంటాయో అది మీరు చెప్పాలి, నేను చెప్తే ఎట్లా ఉంటది? అంటే మీరు ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టున్నారు, మీ నాయకులతో మాట్లాడున్నారు, ఇది బొత్స కంచుకోటగా అందరూ వచ్చి మీ నాయకులే మీకు చెప్పి ఉన్నారు, అసలు ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు మీ ఏ వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు? కంచుకోటలు సామ్రాజ్యాల్లో పూర్వం రాజులకు ఉండేయండి, ఇది ప్రజాస్వామ్యం కాబట్టి కంచు ఉండదు కోట ఉండదు, ప్రజలు ఏమనుకుంటే అది జరిగిపోతుంది. ఇందుకు ప్రజాస్వామ్యంలో కంచు కోటలు లేవు, ఇందిరాగాంధీ కోటలు లేవు, బొత్స సత్యనారాయణ కోటలు లేవు, కళా వెంకట్రావు కోటలు కూడా లేవు. అది ప్రజల తాలూకా మన్నలు ఎవరు పొందగలుగుతారు పిలుస్తారు. ఇక్కడ నాకైతే ఈ వచ్చిన 10 రోజుల నుంచి మంచి మెజార్టీతో చీపురుపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, నేను నన్ను గెలిపిస్తారనేటటువంటిది నాకు స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. నేను ముఖ్యంగా గుర్తించినటువంటిది ఇక్కడుండే పరిశ్రమలు మూతపడ్డాయి, వాటి కరెంటు రాయితీ ఇస్తే తెచ్చుకోవడం జరుగుతుంది, తద్వారా ఉపాధి కల్పన కూడా జరుగుతుంది. కాబట్టి మొదటి కర్తవ్యం కింద దాన్ని చేయటానికి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా సాగునీరు కావాలని ఉంది. ఇక్కడ దేశంలోనే 27 తాలూకాలు
కరువు ప్రాంతాలు అయితే అందులో ఇదొకటి పాత చీపురుపల్లి తాలూకు. అందువల్ల ప్రజల నుంచి ఆ డిమాండ్ ఉంటుంది, అందుకు ఇమీడియట్గా అందరికీ ఉపయోగపడేది సాగునీరు. అది ఉత్తరాంధ్ర సివిల్ సేవలకి పోలవరం ద్వారా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తారనే ఆశాభావం నాకు ఉంది. అలాగే ఉద్యోగ ఉపాధి కల్పన కోసం ఈ ప్రాంతంలో ఏవైనా పరిశ్రమలు తేయడానికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వెనుకబడినటువంటి విజయనగరం జిల్లా ఇప్పుడు 13 జిల్లాల్లో ఉమ్మడి జిల్లాల్లో ఇది వెనుకబడిన జిల్లా. కాబట్టి మరి ఆ కియా లాంటి ఒకటో రెండో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పెట్టేస్తే విజయనగరం జిల్లా పారిశ్రామికం కూడా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. ఆ దిశగా మేము ప్రయత్నాలు చేస్తాము.